రైట్ ఇప్పుడు మనం ఏపీలో జరుగుతున్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలు భాగంగా చాలామంది అభ్యర్థుల యొక్క జాబితాను మనం తెలుసుకుంటున్నాం అయితే ఇప్పుడు నరసరావుపేటకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ సంబ సంబంధించి మనకి లెక్కింపు ప్రక్రియ మనకు తెలిస్తే కనుక ఇప్పటికీ వెనుకంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అక్కడ టీడీపీ అభ్యర్థిగా అంటే గతంలో అతను వైసీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పుడు నర్సరాపేటకి సంబంధించి లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీకి సంబంధించి పోటీ చేస్తుండగా వైసీపీ అభ్యర్థి నెల్లూరు నెల్లూరులో గతంలో మంత్రిగా కూడా పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నర్సరాపేటకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే అక్కడ శ్రీకృష్ణ దేవరాయల మీద వెనుకంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఈ వివరం తెలిసిన తర్వాత నెల్లూరు నుంచి పోటీ చేసిన ఏదైతే నెల్లూరులో గతంలో పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేటకి రాగానే ఒక భారీ మెజారిటీ వస్తుందేమో అని చెప్పి వైసీపీ శ్రేణులు గతంలో ఒక భావాన్ని వ్యక్తం చేశాయి కానీ నర్సరావుపేట ప్రజలందరూ కూడా అక్కడ టీడీపీకి అధికారాన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నట్లున్నారు అందుకని టీడీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయల మీద అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు వెనుకంజలో ఉన్నట్లుగా కూడా తెలిసింది ఆ వివరాలు తెలిసిన తర్వాత అక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ తిరిగి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఆ విజువల్స్ కూడా మనం ఒకసారి లైవ్ లో చూద్దాం రైట్ మనం చూస్తున్నాం కదా అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేటలో జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నుంచి కూడా వెలుదిరిగినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది అయితే గతంలో నెల్లూరు నుంచి పోటీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆయనకి అనుభవం ఉంది అలా అటువంటి అనుభవం ఉన్న వ్యక్తి నర్సరాపేటలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదో విధంగా ఒక మంత్రముగ్ధుల్ని చేస్తాడు మాయ చేస్తాడు అని చెప్పి వైసీపీ అభ్యర్థులు అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం నర్సరాపేట ప్రజలందరూ కూడా టీడీపీకి పట్టం కట్టాలని చెప్పేసి అక్కడ గతంలో నెల్లూరుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ ఎంత వచ్చినా అక్కడ ప్రజలు మాత్రం టీడీపీకే పట్టం కట్టారు గతంలో ఇదే లావు దేవరాయలు వైసీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కానీ కొన్ని విభేదాల కారణంగా టీడీపీకి నుంచి పోటీ చేయడం జరిగింది నరసరాపేట నుంచి ఇలా నర్సరాపేట నుంచి పోటీ చేసిన తర్వాత అక్కడ ఇద్దరు కూడా బలమైనటువంటి క్యాండిడేట్లే సో అటు ఒక పక్కన చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ ఒక పక్కన లావు శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొన్నప్పుడు వీళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈసారి పార్టీని చూడలేదు అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని చూడలేదు ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించారు ఇవాళ అదే అసలైన తీర్పు కింద లావు శ్రీకృష్ణ దేవరాయలు అత్యధిక మెజారిటీతో ఉండడానికి కారణమైంది అనిల్ కుమార్ యాదవ్ వెనుకంజలో ఉండడానికి కారణమైంది ఏది ఏమైనా వైసీపీ అభ్యర్థులు గతం నుంచి కూడా చెప్తున్నారు సిద్ధం సభల ద్వారా కానీ లేదంటే వాళ్ళు చేసినటువంటి పాదయాత్రల ద్వారా కానీ హండ్రెడ్ పర్సెంట్ మేమే వస్తామని చెప్పి కూడా చాలా ముక్త కంఠంతో చెప్పినటువంటి మాటలు మాటలుగానే ఉండిపోయాయి మూటలుగా ఎక్కడ కూడా వెళ్ళలేదు ఇది ఇవాళ నరసరాపేట సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ వెనుకంజలో ఉండడానికి గల ప్రధాన కారణం ఇక మిగతాన్న మిగతా అప్డేట్స్ కోసం కూడా చూస్తూనే ఉండండి సాహితీ టీవీ